ఫిర్యాదు వరకు చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ప్రకటన ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వారు తెలవడం. కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసిన వాళ్ళ పిఏల ద్వారా మంత్రి సత్యవతిరాథోడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికైనా ఎందుకంటే రెస్క్యూ టీం కూడా వాళ్ళ వల్ల అయితే అది వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. దాదాపుగా అటు ఒక 2-3 గ్రామాల ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా 100 మంది చాలా డేంజర్లో ఉన్నారు, 6 కొట్టుకుపోయారని సమాచారం వచ్చింది. చెరువులో తెగిపోయి ఒక కుటుంబం కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు 6 కొట్టుకుపోయి రేటు నాగారం మండలం కొండాయిలో ఇంకా 100 మంది ప్రమాదంలో ఉన్నారు. అటు ఎలిశెట్టిపల్లి కూడా చుట్టూ వాగులే ఉన్నాయి, వాళ్ళు ఎటు రానటువంటి పరిస్థితి. అటవీ గ్రామాల ప్రజలు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ ములుగు ప్రాంతానికి ఒక హెలికాప్టర్ని ఇమీడియట్లీ ఇచ్చి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని కోరుతారు.